పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి దయచేసి, ఎందుకంటే ఇప్పటికే 3.5 సంవత్సరం పుణ్యకాలం పూర్తి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, పోలవరంకి నిధులు లేదు, అదేవిధంగా ప్రత్యేక రాయలసీమ ప్యాకేజ్ ఇస్తామన్నారు, నీటి ప్రాజెక్టుల కోసం అతీగతి లేదు, ఉక్కు పరిశ్రమ అన్నారు, అది వేసిన పునాది అక్కడే ఉండాలి, ఈరోజు విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అంటున్నారు. వీటన్నిటి మీద కూడా గట్టిగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్కి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక ఇదే చివరి బడ్జెట్ సమావేశాలు అనుకుంటాను. దయచేసి ఎంపీలు ఒకరో ఇద్దరో తప్ప ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిగతా ఎవ్వరు కూడా ఒక్క ఎంపీ కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా కనబడే పరిస్థితి లేదు. ఇక రాజ్యసభ సభ్యులు కేవలం విమర్శలకు పనికొస్తున్నారు తప్ప ఈరోజు ధీటుగా అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని నిలదీయండి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి అదేవిధంగా ఏదైతే వాళ్ళు విభజన హామీలు ఇచ్చారో దాని మీద రాజీ లేని పోరాటం చేయాల్సింది పోయి కేవలం 3.5 సంవత్సరం లేఖలు రాస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు ఢిల్లీకి పోయి మోడీ గారికి లేఖలు ఇస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఆర్థిక మంత్రి మన జిఎస్టీ డబ్బులు అక్కడ కట్టి మళ్ళా జీతాల కోసం, అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఈ బడ్జెట్ సమావేశాలని చాలా సీరియస్గా తీసుకోండి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఎంపీఎల్ని, ఇప్పటి వరకు మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో కనీసం మా ఎంపీ అక్కడ పార్లమెంటులో కనిపించాడు అని మీకు ఓటేసిన వారికన్నా కనీసం తెలియజేసేలా మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి రేపు నుంచి పోరాటం చెయ్యండి. చాలామందికి తెలియదండి అసలు ఇంతమంది ఎంపీలు గెలిచారు, ఒక్కరోజు కూడా పార్లమెంటు సెషన్స్లో మాట్లాడిన సందర్భాలే లేవు. కనీసం రేపు పోడియం వద్ద పోయి నిలదీయండి, మా ఎంపీ నిలదీశాడని చెప్పి మీకు ఓట్లేసిన ప్రజలు గర్వపడేలా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాము, అంతే తప్ప మీరు ఢిల్లీలో పిల్లుల్లాగా గల్లీలో పులి వేషాలు వేసి ఆంధ్రప్రదేశ్లో మేము మెడలు వంచుతామని చెప్పి పోతారు. మరి ఢిల్లీకి పోయే ముందుకు ఏమవుతుందో అర్థం కావడం లేదు. విభజన హామీలే కాదు, ప్రత్యేక హోదా అసలు పోయింది, పోలవరం నిధులు పోయింది, ఏది కూడా మనకు రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలు అన్నీ కూడా గాలి వదిలేస్తున్నారండి. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి మినిమం, ఎందుకంటే అది మన హక్కు, మనకు రావాల్సినటువంటి వాటాల మీద ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పోరాటం చేసి సాధిస్తారని చెప్పని, సాధించేలా వాళ్ళకి కనువిప్పు కలిగించాలని చెప్పని నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను.